हाई फ्रेंड्स टेक्निकल गुड़चारी चैनल की स्वागत। सो फ्रेंड्स मन को टापिक फाइल सिस्टम। सो फाइल सिस्टम अंटे अनेदैते क्लियर गा तेलुसुकुंटाम। सो ई फाइल सिस्टम लो मनकी फैट 32 अंटे अलागे एनटीएफएस अंटे अलागे एक्स फैट अंटे सो ई म्यूटेंट गुरिंचि तेलुसुकुंटू ई फैट 32 की अलागे एनटीएफएस की अलागे एक्स फैट की मध्य उन्न डिफरेंस एंटी अने दानि गुरिंचि वीडियो लो अयिते मीरु क्लियर गा तेलुसुकुंटारु। सो फ्रेंड्स मीरु एप्पुडैना मी हार्ड डिस्क नि गानी लेदा मी पेन ड्राइव नि गानी लेदा मी मेमोरी कार्ड नि गानी ఫార్మాట్ చేశారా? మీరు ఫార్మాట్ చేస్తే ఈ మూడు ఆప్షన్స్ కూడా మీరు చూసి ఉంటారు. చూడండి నేను నా పెన్ డ్రైవ్ అయితే ఫార్మాట్ చేస్తున్నాను. సో ఫార్మాట్ అని కొట్టగానే నాకు ఇక్కడ ఫైల్ సిస్టమ్ అని వచ్చింది. సో నా కెపాసిటీ నాది ఎంత పెన్ డ్రైవ్ కెపాసిటీ చూపించింది కింద ఫైల్ సిస్టమ్ అని చూపిస్తుంది. సో ఈ ఫైల్ సిస్టమ్ గురించే మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫైల్ సిస్టమ్లో చాలా రకాల ఫైల్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి, కానీ ముఖ్యంగా మనకి మూడు ఫైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం. ఒకటి ఎన్టీఎఫ్ఎస్, ఇంకోటి ఫ్యాట్ 32, ఇంకోటి ఎక్స్ ఫ్యాట్. సో ఈ మూడింటి గురించి మనం తెలుసుకుంటాం, అలాగే ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ గురించి తెలుసుకుంటాం, అలాగే ఈ మూడు ఎందుకు ఉపయోగపడతాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాం. అసలు ఈ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుంటాం. సో ఈ వీడియో చూశాక మీకు ఈ ఫైల్ సిస్టమ్ కి, ఎన్టీఎఫ్ఎస్ కి, ఫ్యాట్ 32 కి, ఎక్స్ ఫ్యాట్ కి డిఫరెన్స్ గానీ వీటి అంటే ఏంటి అనే ఒక డౌట్ అనేది మీకు టోటల్ గా క్లియర్ అయిపోద్ది. అంతేకాకుండా మీ హార్డ్ డిస్క్ గానీ, మీ పెన్ డ్రైవ్ గానీ, మీ మెమొరీ కార్డు గానీ అది ఏ ఫైల్ సిస్టమ్ లో ఉంది అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇది నా హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ మీద నేను ఇలా నా పార్టీషన్ మీదకి వచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఇక్కడ మీకు చూడండి ఫైల్ సిస్టమ్ అని ఉంది. ఈ ఫైల్ సిస్టమ్ నాకు ఎన్టీఎఫ్ఎస్ లో ఉంది నా హార్డ్ డిస్క్. అదేవిధంగా నాది ఒక పెన్ డ్రైవ్ అనమాట, ఇది మల్టీబూట్ పెన్ డ్రైవ్. సో నేను ఒకే పెన్ డ్రైవ్ లో రెండు పార్టీషన్స్ ఉంటాయి. సో ఒక పార్టీషన్ అనేది నాకు ఎన్టీఎఫ్ఎస్ లో ఉంటుంది, ఇక్కడ చూస్తే ఫైల్ సిస్టమ్ అనేది ఎన్టీఎఫ్ఎస్ లో ఉంది. ఇంకో పార్టీషన్ అనేది నాది ఫ్యాట్ 32 లో ఉంటుంది, చూస్తే ఇది ఫైల్ సిస్టమ్ అనేది ఫ్యాట్ 32 లో ఉంది. అలాగే ఇంకో పెన్ డ్రైవ్, ఇంకో పెన్ డ్రైవ్ ఏంటంటే ఇది 64 GB అబోవ్ పెన్ డ్రైవ్, మీరు ఇక్కడ చూడొచ్చు దీని కెపాసిటీ. సో ఇది దీని ప్రాపర్టీస్ లోకి వెళ్తే ఇది ఫైల్ సిస్టమ్ అనేది ఎక్స్ ఫ్యాట్ లో ఉంది. సో ఈ ఎక్స్ ఫ్యాట్ లో ఈ పెన్ డ్రైవ్ ఉంది, అలాగే నా హార్డ్ డిస్క్ అనేది ఎన్టీఎఫ్ఎస్ లో ఉంది, అలాగే నా ఇంకొక పెన్ డ్రైవ్ అనేది ఫ్యాట్ 32 లో ఉంది. సో ఇలా చూసారు కదా ఈ ఫ్యాట్ 32 ఎక్కడ ఏ పెన్ డ్రైవ్స్ ఉంటాయి, ఏ మెమరీ కార్డ్స్ ఉంటుంది, లేదా ఎక్స్ ఫ్యాట్ దేని దేనికి ఉంటుంది, అలాగే ఎన్టీఎఫ్ఎస్ దేని దేనికి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు టోటల్ గా క్లియర్ అయిపోద్ది. సో ఇది ఎందుకు చెప్పడం అంటే, మీకు ఆల్రెడీ ఉన్న మీ పెన్ డ్రైవ్ గానీ మీ హార్డ్ డిస్క్ గానీ అది ఏ ఫైల్ సిస్టమ్ లో ఉందో చెక్ చేసుకోవడానికి మీరు ప్రాపర్టీ లోకి వెళ్తే అక్కడ మీకు ఫైల్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రాపర్టీలు చెక్ చేయడానికి అంటే దేన్నైనా సెలెక్ట్ చేసి ఈ ప్రాపర్టీ చెక్ చేయడానికి మీకు షార్ట్ కట్ కీ ఏంటంటే, సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను కదా నా డి డ్రైవ్ ని, సో దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే ఆల్ట్ ప్లస్ ఎంటర్. ఆల్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేయగానే మీకు దేని ప్రాపర్టీస్ అయినా వచ్చేస్తాయి. సో ఇది మీకు కీబోర్డ్ లో షార్ట్ కట్ కీ. సో మీరు ఈ కంప్యూటర్ బేసిక్ హార్డ్వేర్ కార్డ్ లెవెల్ కోర్సును మీరు చూస్తే కంప్యూటర్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఒక్కొక్క దాన్ని మీకు ఇప్పటి వరకు 17 వీడియోస్ అయితే చేయడం జరిగింది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ లెగసీ యూఎఫ్ఐకి, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఎంబీఆర్ జీపీటీకి మధ్య తేడా, బయోస్ అంటే ఏంటి, ప్రతిదీ మీకు క్లియర్ గా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు నేను ఓఎస్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో నేను చెప్పలేదు, అలాగే బూటబుల్ పెన్ డ్రైవ్ ని ఎలా తయారు చేయాలి, బూటబుల్ సిడిని ఎలా తయారు చేయాలి, సో వేటి ద్వారా మనం ఓఎస్ ఇన్స్టాల్ చేస్తాం అవేవి ఇంకా మీకు చెప్పలేదు. కానీ అది చెప్పే ముందు మీకు కొంత థియరీ అంటే బయోస్ అంటే ఏంటి, అలాగే లెగసీకి యూఎఫ్ఐకి తేడా ఏంటి, ఎంబీఆర్కి జీపీటీకి మధ్య ఉన్న తేడా ఏంటి, ఇప్పుడు ఎన్టీఎఫ్ఎస్ కి ఫ్యాట్ 32 కి ఎక్స్ ఫ్యాట్ కి తేడా ఏంటి, అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మీ బేసిక్ స్ట్రాంగ్ అవుతాయో, సో మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే చూస్తారు. సో అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరు మీ డెస్క్టాప్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఇప్పటి వరకు మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తుంటాయి. సో మీరు చూసే ఉంటారు చాలా మంది. సో మీరు చూసినా సరే ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుగులో లేదు. సో నేనైతే నా కోర్సును మీరు చూడడం వల్ల క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు వచ్చే పేజ్ ఇది. సో మీకు ఈ ఎన్టీఎఫ్ఎస్ కి ఫ్యాట్ 32 కి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే మీరు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అయితే చూస్తారు. సో విండోస్ డిటెక్టెడ్ ద ఈఎఫ్ఐ సిస్టమ్ పార్టీషన్ వాజ్ ఫార్మాటెడ్ యాజ్ ఎన్టీఎఫ్ఎస్, ఫార్మాట్ ద ఈఎఫ్ఐ సిస్టమ్ పార్టీషన్ యాజ్ ఫ్యాట్ 32 అండ్ రీస్టార్ట్ ద ఇన్స్టాలేషన్ అని మీకు ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అయితే వస్తుంటాయి. సో అందుకనే మీరు ఫ్యాట్ 32 కి ఎన్టీఎఫ్ఎస్ కి అలాగే ఎక్స్ ఫ్యాట్ కి మధ్య డిఫరెన్స్ క్లియర్ తెలుసుకుంటే మీకు
ఎలాంటి ప్రాబ్లమ్స్ నైనా ఎలా చేయాలి, ఫ్యాట్ 32 నుంచి ఎన్టీఎఫ్ఎస్ లోకి ఎలా మార్చాలి అనేది అయితే మీరు తెలుసుకుంటారు నెక్స్ట్ వచ్చే వీడియోస్. సో ఇప్పుడు వాట్ ఈజ్ ఫైల్ సిస్టమ్, అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫైల్ సిస్టమ్ అంటే ఒక మెథడ్ అని మనం చెప్పొచ్చు. సో దీన్ని మనం ఈ థియరిటికల్ గా తెలుసుకోబోయే ముందు మీకు ప్రాక్టికల్ గానే ఫైల్ సిస్టమ్ అంటే ఏంటో అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఫైల్ సిస్టమ్ ఏంటో మీకు ప్రాక్టికల్ గానే నేను చూపిస్తాను. ప్రాక్టికల్ గా అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఒక పిఎస్డి ఫైల్, అలాగే ఇది ఒక పీడిఎఫ్ ఫైల్, చూసారు కదా ఇది ఒక పీడిఎఫ్ ఫైల్, అలాగే మీకు ఎంపీ4 ఫైల్, ఒక వీడియో ఉందనుకోండి అది ఎంపీ4 ఫైల్ అయితే ఎంపీ4 ఫైల్, అలాగే ఒక ఫోటోల్లోకి వెళ్తే అది జేపీజీ ఫైల్ అవ్వచ్చు, అలాగే మీకు పిఎన్జీ ఫైల్ అవ్వచ్చు, సమ్ ఏదైనా ఫైల్ అవ్వచ్చు. ఈ ఫైల్స్ అన్ని మీకు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా నాకు డెస్క్టాప్ లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను నా మై కంప్యూటర్ అంటే దిస్ పీసీని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి నా డి డ్రైవ్ లోకి వెళ్తున్నాను. సో ఈ డి డ్రైవ్ లోకి వెళ్ళాక నేను ఏదో ఒక ఫైల్ ని నేను ఓపెన్ చేయాలి, అంటే ఇక్కడ ఉండే ఒక జేపీజీ గానీ పిఎన్జీ ఫైల్ నేను ఓపెన్ చేయాలి. సో నేను ఏ విధంగా ఓపెన్ చేశాను అంటే ఎక్కడ ఈ లొకేషన్ లో ఉంది అంటే మైక్ దిస్ పీసీలోకి వెళ్ళి నా డి డ్రైవ్ లోకి వెళ్ళి పలానా ఫోల్డర్ లోకి వెళ్ళి ఈ ఫైల్ నేను ఓపెన్ చేశాను. సో నేను దీన్ని కాపీ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, సో దేని ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఈ లొకేషన్ ని నాకు చూపిస్తుంది చూసారు. సో ఈ ఫైల్ ఈ లొకేషన్ లో ఉంది అని చెప్పేసి అదే మన ఫైల్ సిస్టమ్. అది ఎన్టీఎఫ్ఎస్ ఫార్మాట్ లో ఉంది, ఫ్యాట్ 32 లో ఉంది, ఎక్స్ఫ్యాట్ లో ఉంది, ఎలా ఉంది, పలానా ఫైల్ పలానా ఫోల్డర్ లో ఉంది అని మనకు ఒక లొకేషన్ ని చూపిస్తుంది కదా. సో అదే మన ఫైల్ సిస్టమ్ అనమాట. అంటే మన ఫైల్ ఇన్ఫర్మేషన్ పలానా ప్లేస్ లో ఉంది అనే మన ఫైల్ ఇన్ఫర్మేషన్ ని చెప్తుంది కదా, ఇదే మనకి ఫైల్ సిస్టమ్. సో ఈ ఫైల్ సిస్టమ్ లేకపోతే ఏ ఫైల్ ఎక్కడ ఉందో ఎలా ఉందో అనేది మనకైతే మనకు తెలియదు. ఈ ఫోల్డర్లు ఇవి అవి ఏం ఉండవు, అంటే మనకి ఈ ఫైల్ సిస్టమ్ అనేది లేకపోతే. సో ఇది ఫైల్ సిస్టమ్ అంటే అనమాట. సో ఫైల్ సిస్టమ్ అంటే ప్రాక్టికల్ క్లియర్, అంటే థియరిటికల్ గా మ్యాటర్ చదివి చెప్పేదనుకుండా మీకు అర్థమయ్యే విధంగా ఇది మన ఫైల్ సిస్టమ్ అనమాట. సో ఈ ఫైల్ సిస్టమ్ లో చాలా టైప్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. నేను అందులో మూడింటి గురించే చెప్తున్నాను, వీటి గురించే ఎక్కువగా ఉంటది కాబట్టి మూడింటి గురించి తెలుసుకుంటే మీకు సరిపోద్ది. చాలా టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ చెప్తున్నాను చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అందులో మూడింటి గురించి, అందులో ఒకటి ఫ్యాట్ 32, ఇంకోటి ఎన్టీఎఫ్ఎస్, ఇంకోటి ఎక్స్ఫ్యాట్. సో ముందుగా మనం ఫ్యాట్ 32 అంటే ఏంటో తెలుసుకుందాం. ఫైల్ అలొకేషన్ టేబుల్, FAT అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్ అనమాట. సో ఇది మనకి విండోస్ 95 లో పరిచయం అయింది 1977 లో. విండో 95 అనే ఓఎస్ ఉండేది కదా, దాంట్లో మనం పరిచయం అయింది 1977 సంవత్సరంలో. ఈ ఫైల్ సిస్టమ్ ని యూనివర్సల్ ఫైల్ సిస్టమ్ అని అంటారు, ఎందుకంటే ఇది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఎక్కువగా మనకి ఫ్లాష్ డ్రైవ్ లో, పెన్ డ్రైవ్ లో ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మీరు మీ పెన్ డ్రైవ్ ఫైల్ సిస్టమ్ ని చెక్ చేసుకోవచ్చు, నేను ఇందాక చెక్ చేసి చూపించాను కదా. సో చెక్ చేస్తే దాని ప్రాపర్టీస్ లోకి వెళ్తే మనకి ఫైల్ సిస్టమ్ ఏది అనేది మన పెన్ డ్రైవ్ చూపిస్తుంది. మన పెన్ డ్రైవ్ 64 GB అంటే 32 GB వరకు మనకి ఈ ఫైల్ సిస్టమ్ అనేది మనకి ఫ్యాట్ 32 లే ఉంటుంది. ఆ తర్వాత 32 GB అబోవ్ అయితే ఇంకా 60 ఎక్స్ఫ్యాట్ లో ఉంటుంది, మీకు ఇంతకు ముందే చూపించాను నేను. సో ఈ ఫ్యాట్ 32 గురించి మీరు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ నేను ఒక 16 GB పెన్ డ్రైవ్ తీసుకున్నాను. సో ఈ 16 GB పెన్ డ్రైవ్ లో మనకి ఇంకా 10 GB దగ్గర ఖాళీ ఉంది, 9.66 GB. దీని ప్రాపర్టీస్ చూడండి, ఇది ఫ్యాట్ 32 లో ఉంది దీని ఫైల్ సిస్టమ్. ఓకే, ఈ ఫ్యాట్ 32 లో ఉండే ఈ పెన్ డ్రైవ్ లో మనకి 10 GB వరకు ఖాళీ ఉంది. కానీ ఒక సింగిల్ ఫైల్ ఏదైనా 4 GB కంటే ఎక్కువ ఉన్న ఫైల్ అయితే ఈ ఫ్యాట్ 32 అయితే సపోర్ట్ చేయదు కాపీ పేస్ట్ చేసేటప్పుడు. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ని విండోస్లోకి వెళ్ళాను, విండో 10 లో. సో ఇందులో ఒక ఇవ్వండి ఈ ఫైల్, ఈ ఫైల్ ఎంత ఉంది, 5 GB పైన ఉందన్నమాట, 5.5 GB ఫైన్ ఉంది. దీని ప్రాపర్టీస్ చెక్ చేయండి. సో చెక్ చేస్తే ఇది 5.37 GB ఉంది ఈ ఫైల్ అనేది. సో ఈ ఫైల్ని నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. సో చూడండి, కాపీ చేశాను. కాపీ చేసి నేను ఈ పెన్ డ్రైవ్లో ఏదైతే 9.6 GB ఫ్రీ ఉన్న పెన్ డ్రైవ్లో నేనైతే ఫేస్ చేస్తున్నాను. చూడండి, ఫేస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూడండి, ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే, ది ఫైల్, ఏదైతే ఫైల్ నేమ్ ఉందో ఇదంతా ఫైల్ నేమ్, ఈజ్ టు లార్జ్ ఫర్ ద డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్. సో ఏదైతే మీకు డెస్టినేషన్ ఫైల్ సిస్టమ్ ఉందో దాంట్లో ఈ ఫైల్ అనేది వెళ్ళదు, ఎందుకంటే ఆ ఫైల్ సిస్టమ్ మీకు 4 GB వరకే సపోర్ట్ చేస్తుంది. ఫ్యాట్ 32 సింగిల్ ఫైల్ని మీరు కాపీ పేస్ట్ చేసేటప్పుడు, సో ఇది 4 GB కంటే ఎక్కువ కాబట్టి ఈ ఫైల్ అనేది కాపీ పేస్ట్, అంటే ఈ ఫైల్ అనేది పేస్ట్ అవ్వదు అని మీకు ఇక్కడ ఒక ఎర్రర్ చూపించింది.
ఫైల్ టు లార్జ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ చూపించింది. సో మీకు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఏదైతే సింగిల్ ఫైల్ మీకు 4GB కంటే ఎక్కువ ఉందో అది ఫ్యాట్ 32 ఫైల్ సిస్టంలోకి అయితే సపోర్ట్ చేయదు. సో ఫైల్ ఇప్పుడు మనం ఈ 4GB కంటే తక్కువ ఉండే ఫైల్ను ఒకటి తీసుకుందాం, ఇదే ఐఎస్ఓ ఫైల్లో ఏదో ఒకటి. సో ఇందులోకి వెళ్ళి సో ఈ ఫైల్ చూడండి, ఇది మనకి 4GB కంటే తక్కువ ఉంది. దీని ప్రాపర్టీ చెక్ చేస్తే 3.43GB ఉంది. సో ఇది 4GB కంటే తక్కువ ఉంది కాబట్టి సో దీన్ని నేను ఇప్పుడు కాపీ చేశాను. అలాగే ఈ న్యూ వాల్యూమ్, ఇది ఇక్కడ ఏదైతే ఫ్యాట్ 32 పెన్ డ్రైవ్ ఉందో దీంట్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అయిపోయింది. చూడండి, పేస్ట్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ఎర్రర్ రాకుండా ఈజీగా పేస్ట్ అయిపోతుంది. సో ఎందుకు ఇది పేస్ట్ అవుతుందంటే, ఇది 4GB కంటే తక్కువ, అది 4GB కంటే ఎక్కువ ఫైల్ ఉంది కాబట్టి మనకైతే సపోర్ట్ చేయట్లేదు. అంటే అదే ఫైల్ అని కాదు, మీరు ఒక ఏదైనా ఒక MP4 మూవీ ఉంది, ఆ మూవీ అయినా సరే మీరు దాంట్లోంచి తీసి దీంట్లో అంటే 5GB ఉండే మూవీని కూడా మీరు ఈ ఫ్యాట్ 32లో అయితే మూవ్ చేయలేరు. ఏ ఫైల్ అయినా 4GB కంటే ఎక్కువ ఉంటే ఫ్యాట్ 32లో పేస్ట్ అవ్వదు. సో అలాగే నెక్స్ట్ మనం NTFS గురించి చూద్దాం. సో NTFS గురించి చూస్తే, దీని NTFS అంటే ఏంటంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. NTFS అంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అనమాట. ఇది మనకి విండోస్ XP లో మొదటిసారిగా ఇదైతే మనకి ఇంట్రడ్యూస్ అయ్యింది. విండోస్ XP లో 1993లో ఈ NTFS అనేది మనకి మొదటిసారిగా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ ఫైల్ సిస్టమ్ అనేది విండోస్కి చాలా పాపులర్ అనమాట. అంటే విండోస్ ఫైల్ సిస్టంలో మనకి చాలా పాపులర్. ఈ రోజుల్లో ఉపయోగించే అన్ని విండోస్లో కూడా ఇదే ఫైల్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో మీరు మీ కంప్యూటర్ ఫైల్ సిస్టమ్ని చెక్ చేసుకోవచ్చు, అక్కడ మీకు NTFS ఫైల్ సిస్టమ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మీరు విండో ఈని ప్రెస్ చేస్తే మీరు మీ డిస్పీసీలోకి అయితే వచ్చేస్తారు. సో ఇది నా సి డ్రైవ్, అలాగే ఇది నా డి డ్రైవ్. సో సి డ్రైవ్ ఫైల్ సిస్టమ్ నేను చెక్ చేస్తున్నాను. ప్రాపర్టీస్లోకి వెళ్తే చూడండి, ఫైల్ సిస్టమ్ అనేది NTFS లో ఉంది. అలాగే డి డ్రైవ్ని కూడా చెక్ చేశాను. సో చూడండి, దీని ఫైల్ సిస్టమ్ అనేది NTFS లో ఉంది. సో అలాగే దీన్ని మీకు ఫార్మాట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఫార్మాట్ చేసి చూపిస్తే ఫైల్ సిస్టమ్ డిఫాల్ట్ NTFS. సో మీకు ఈ ఫైల్స్ ఫార్మాట్ చేస్తున్నప్పుడు ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ రావట్లేదు. సో ఇది డైరెక్ట్గా డిఫాల్ట్ NTFS లోనే ఉంది. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మీకు NTFS ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పడానికి ప్రాక్టికల్గా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ చెప్పుకోబోయే ఫైల్ సిస్టమ్ ఏంటంటే XFAT. EX అంటే మనకి ఎక్స్టెండెడ్. EX అంటే ఎక్స్టెండెడ్, ఫ్యాట్ అంటే మనకు తెలుసు కదా ఫైల్ అలొకేట్ టేబుల్. సో XFAT అంటే ఎక్స్టెండెడ్ ఫైల్ అలొకేట్ టేబుల్ అనమాట. సో ఇది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అంటే 2006 ఇంట్రడ్యూస్ అయింది. సో ఇది మనకి విండోస్ XP, విండోస్ విస్టా ఆపరేటింగ్ సిస్టంలో అయితే దీన్ని మనం చూసాం. సో ఇవేంటంటే ఇది మనకి లేటెస్ట్గా ఉన్న ఫైల్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. సో అలాగే దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫ్యాట్ 32లో 4GB కంటే మనం ట్రాన్స్ఫర్ చేయలేం కదా, అంటే ఎక్కువ ఫైల్స్ ని మనం 4GB కంటే మూవ్ చేయలేము, అంటే కాపీ పేస్ట్ చేయలేకపోతున్నాం. సో ఇందులో ఏంటంటే 4GB కంటే ఎక్కువ ఫైల్స్ ని ఎంతవరకు అయినా సరే ఇది మనం సపోర్ట్ చేస్తుంది. ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటే 128 PIB వరకు చాలా అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది లేటెస్ట్ గా ఉండే మనకి ఫైల్ సిస్టమ్ అనమాట. సో ఇది మీకు 32GB కంటే ఎక్కువ ఉండే పెన్ డ్రైవ్లో అలాగే మెమరీ కార్డులో అయితే ఈ XFAT అనేది యూజ్ అవుద్ది ఆటోమేటిక్ గా. మీరు చూడండి, నేను అయితే దీని ప్రాపర్టీ చెక్ చేస్తున్నాను. సో చూస్తే ఇది మీకు XFAT అనేది దీని ఫైల్ సిస్టమ్. ఇది మీకు దీని సైజ్ చూడండి, ఇది 64GB పెన్ డ్రైవ్ అనమాట. 64GBకి మనకి ఇక్కడ స్పేస్ చూస్తే 5.49GB సమ్ ఫ్రీ స్పేస్ ఉంది, ఇలా ఉంది కదా. సో ఇది 64GB పెన్ డ్రైవ్. సో 64GB అంటే మనకు 32GB కంటే ఎక్కువ కదా. సో ఈ 32GB కంటే ఎక్కువ ఉండే పెన్ డ్రైవ్స్లో కానీ మెమరీ కార్డ్స్లో కానీ ఈ XFAT అనేది ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో అయితే ఫ్యాట్ 32 అలాగే NTFS అలాగే XFAT గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ మూడింటి మధ్యన డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫ్యాట్ 32కి, NTFS కి, XFAT కి. సో ఫ్యాట్ 32 అనేది మీకు విండోస్ 95లో ఇంట్రడ్యూస్ అయిందని చెప్పాను. NTFS అనేది మీకు విండో XP లో ఇంట్రడ్యూస్ అయిందని చెప్పాను. అలాగే XFAT అనేది మనకి విండో XP అలాగే విండో విస్తా ఆపరేటింగ్ సిస్టంలో అయితే ఇంట్రడ్యూస్ అయిందని మీకు చెప్పాను. సో ఈ పాయింట్స్ కంటే నేను ఇంకా క్లియర్ పాయింట్స్ అయితే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను వీటికి మధ్య ఉండే డిఫరెన్స్. సో ఇంకా ఈ డిఫరెన్సెస్ కంటే మీరు ఈ డిఫరెన్స్ అయితే చూడండి, ఈ డిఫరెన్సెస్ కంటే ఇంకా ప్రాక్టికల్ డిఫరెన్సెస్ అయితే మీకు చూపిస్తాను. ఫ్యాట్ 32కి, NTFS కి చూస్తే ఫ్యాట్ 32 అనేది సెక్యూరిటీ కాదు, అలాగే NTFS అనేది కొంచెం సెక్యూరిటీ. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా చూడండి, మీరు మీ దిస్ PCలోకి వెళ్తే, సో ఇది నాది NTFS ఫైల్ సిస్టమ్, అలాగే ఇది నాది
అలాగే ఇది నాది ఫ్యాట్ 32 ఫైల్ సిస్టమ్. రెండు ప్రాపర్టీలు ఓపెన్ చేసి పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను. సో చూడండి, ఇది ఫ్యాట్ 32, ఇది NTFS. ఫ్యాట్ 32 లో మీకు ఎక్కడైనా సెక్యూరిటీ ఆప్షన్ ఉందా లేదు ఈ మీద చూడండి. ఇందులో చూస్తే మనకి NTFS లో అయితే సెక్యూరిటీ ఉంది. సో ఇది విత్ డిఫరెన్స్ అన్నమాట ఫ్యాట్ 32 కి NTFS కి. సో ఇక్కడ ఫ్యాట్ 32 కి ఎక్స్ ఫ్యాట్ కి NTFS కి ఏవైతే డిఫరెన్స్ ఉన్నాయో డిఫరెన్స్ అన్ని మీరు చదువుకోండి. అంటే దీంట్లో లేని డిఫరెన్స్ అయితే మీకు ప్రాక్టికల్ గా నేను చెప్తాను. సో ముందు ఈ డిఫరెన్స్ చూడండి. మాక్సిమం ఫైల్ సైజు 4GB, అంటే 4GB కంటే మనం కాపీ పేస్ట్ అయితే చేయలేమని మీకు ప్రాక్టికల్ గా చూపించాను. దీని పార్టీషన్ సైజు 8TB వరకు, ఇది లేటెస్ట్ అనమాట. ఓల్డ్ వెయిట్ అంటే 32GB వరకే ఉండేవి. మనకు పెన్ డ్రైవ్ లో కూడా 32GB లోపల అయితే మనకు ఫ్యాట్ 32 ఆటోమేటిక్ గా ఉంటుంటాయి. అలాగే 64 అంటే 32GB పైన అయితే ఎక్స్ ఫ్యాట్ ఉంటుంటాయి. అవి కూడా మీకు ప్రాక్టికల్ గా నేను చూపించాను. సో ఇది మనకి మినిమం మాక్సిమం 4GB వరకు ఇది కాపీ పేస్ట్ చేయొచ్చు అని చెప్పాం కదా. అదే NTFS కి అయితే ఇందులో లేనిది నేను చెప్తే, NTFS అనేది ఏంటంటే మనం 16TB వరకు మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. 16TB ఫైల్ ఎక్కడ ఉంటుంది, 16TB ఫైల్ అది మనం కాపీ పేస్ట్ చేస్తాం. సో అలాగే ఎక్స్ఫైట్ లో అయితే 128PIB వరకు ఫైల్, అది 128PIB వరకు ఉండే ఫైల్ అయితే మనం కాపీ పేస్ట్ ఇలా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇందులో ఇంకొక ఆప్షన్ మీరు చూస్తే, ఫ్యాట్ 32 లో అయితే ఫైల్ కంప్రెషన్ ఆప్షన్ ఉండదు. అదే NTFS లో అయితే ఫైల్ కంప్రెషన్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మీకు ఎక్స్ఫైట్ లో కూడా ఉంటుంది. అలాగే మీకు ఫ్యాట్ 32 లో అయితే మీకు ఫైల్ ని ఎన్క్రిప్ట్ చేయలేము, NTFS లో అయితే ఫైల్ ని ఎన్క్రిప్ట్ చేయొచ్చు. సో ఇవి మనకి ఫ్యాట్ 32 కి, NTFS కి, ఎక్స్ ఫ్యాట్ కి ఉన్న తేడా. కానీ ఇంకా మీరు చూస్తే ఫ్యాట్ 32 నుంచి NTFS కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కానీ NTFS నుంచి ఫ్యాట్ 32 కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేం. సో ఇవి ఈ ఫ్యాట్ 32 కి, ఎక్స్ ఫ్యాట్ కి, NTFS కి మధ్య ఉన్న తేడా. సో ఇవన్నీ కూడా మీకు ప్రాక్టికల్ గా కూడా చూపించవచ్చు. సో ప్రాక్టికల్ గా చూపిస్తే టైం అనేది చాలా ఎక్కువ అయిపోద్ది. సో ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. వీటికి ఎన్క్రిప్షన్ అంటే దీన్ని కంప్రెస్ చేయలేము, ఇక చూసారు కదా. ఇది ఫ్యాట్ 32 ఫైల్ సిస్టమ్. ఈ ఫ్యాట్ 32 ఫైల్ సిస్టమ్లో మీకు కంప్రెషన్ ఆప్షన్ లేదు, చూసారా, అంటే ఫైల్ కంప్రెషన్ లేదు. అదే NTFS లో అయితే, NTFS ఫైల్ సిస్టమ్లో అయితే ఇక్కడ కంప్రెస్ టు డ్రైవ్ అని చెప్పేసి కంప్రెషన్ ఆప్షన్ ఉంది. అలాగే దీంట్లో ఫైల్స్ని మనం ఎన్క్రిప్ట్ చేయలేము, దీంట్లో అయితే మనం ఎన్క్రిప్ట్ చేయగలం. సో ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తే చాలా టైం అవుద్ది. సో ఇవి మీకు వీటి మధ్య నుండే డిఫరెన్సెస్ అనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా, ఇది 16GB పెన్ డ్రైవ్. సో 16GB పెన్ డ్రైవ్ నాకు ఫ్యాట్ 32లో ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు నేను ఫార్మాట్ చేస్తున్నాను. ఫార్మాట్ నేను ఫ్యాట్ 32లో డిఫాల్ట్గా ఉంది కదా, సో దీన్ని నేను NTFS లో ఫార్మాట్ చేస్తాను. సో NTFS లో ఫార్మాట్ చేస్తే దీని ఫైల్ సిస్టమ్ మారుద్దా లేదా చూద్దాం. సో నేను ఇక్కడ NTFS క్లిక్ చేసి నేను స్టార్ట్ చేసి ఫార్మాట్ చేస్తున్నాను. నాకు ఇందులో డేటా అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అందుకని ఫార్మాట్ కొట్టేస్తున్నాను. సో ఫార్మాట్ కొట్టి ఇప్పుడు మీకు చూపిస్తే ఫార్మాట్ కంప్లీట్ అయిపోయింది. ఫార్మాట్ కంప్లీట్ అయిపోయాక దీని ఫైల్ సిస్టమ్ ఇప్పుడు చూద్దాం. ఫైల్ సిస్టమ్ చూస్తే అందులో ఉంది, ఇది NTFS లోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనకి NTFS లో కూడా మనం మార్చుకోవచ్చు ఫార్మాట్ కొట్టేటప్పుడు. అలాగే నేను మళ్ళీ ఫార్మాట్ కొడుతున్నాను. మళ్ళీ ఫార్మాట్ కొట్టి దీని ఫైల్ సిస్టమ్ ని ఎక్స్ఫ్యాట్ లోకి మార్చేసి నేను కొడుతున్నాను అనమాట. స్టార్ట్ కొట్టాను, స్టార్ట్ కొట్టి ఫార్మాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫార్మాట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ దీని ప్రాపర్టీస్ లోకి వెళ్ళి నేను చెక్ చేస్తున్నాను. ప్రాపర్టీస్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇదే 16GB పెన్ డ్రైవ్ ఎక్స్ ఫ్యాట్ లోకి అనేది మారిపోయింది. సో అదేవిధంగా మళ్ళీ నేను ఫార్మాట్ చేస్తున్నాను. మళ్ళీ ఫార్మాట్ చేసి నేను దీన్ని ఫ్యాట్ 32లో పెట్టి నేను ఫార్మాట్ చేస్తున్నాను. ఫార్మాట్ చేసి ఓకే చేశాను. ఓకే చేస్తే ఫార్మాట్ కంప్లీట్ అయ్యింది. ఫార్మాట్ కంప్లీట్ అయ్యాక దీని ప్రాపర్టీస్ చెక్ చేస్తే ఇది ఫ్యాట్ 32. సో ఈ విధంగా మీరు ఫార్మాట్ చేసేటప్పుడు మీరు మీ ఫ్యాట్ 32 అలాగే NTFS అలాగే ఎక్స్ ఫ్యాట్ ఇలా మనం మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇది మీకు ఫ్యాట్ 32కి, NTFS కి, ఎక్స్ ఫ్యాట్కి మధ్య ఉన్న తేడా. ఫైల్ సిస్టమ్ గురించి కూడా మీకు అర్థమైంది. అలాగే మీకు ఒక డిఫరెన్స్ చెప్పాను, ఫ్యాట్ 32 నుంచి NTFS లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ NTFS నుంచి ఫ్యాట్ 32లోకి ట్రాన్స్ఫర్ చేయలేము అని చెప్పాను. అంటే మనకి ఫార్మాట్ చేసేటప్పుడు, ఇప్పుడు మీకు ఫార్మాట్ చేసి దేంట్లోకైనా మార్చి చూపించాను, ఫార్మాట్ చేయకుండా డేటా ఉంటుండగా మార్చాలంటే. సో ఇప్పుడు డేటా ఉంది, డేటా ఉంది కదా, ఇందులో NTFS లో ఉంది. సో దీన్ని నేను ఫ్యాట్ 32లోకి మార్చాలంటే మార్చలేను. కానీ అదే డేటా ఫ్యాట్ 32లో ఉంది, ఫ్యాట్ 32లో ఉంటుండగా మనం NTFS లో మార్చాలంటే మార్చవచ్చు. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వీటి ద్వారా అయితే మనం ఈజీగా మార్చేయవచ్చు. సో ఇది వీటి మధ్యన డిఫరెన్స్ అనమాట. సో ఈ వీడియో ద్వారా ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి, అలాగే ఫ్యాట్ 32కి, NTFS కి, ఎక్స్ ఫ్యాట్ కి మధ్య తేడా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.